ఓం సాయిరామ్. ఈ కథను ఎంత అద్భుతంగా చెప్పారంటే స్వామి, చాలా బాగుందండి వినడానికి. మీరు విని షేర్ చేయండి, చాలామంది వినాలి ఈ కథ. సరే, మరి కథలోకి వెళ్దామా? అలహాబాద్ సమీపంలో ఒక గ్రామంలో ప్రేమ్చంద్ అనే ప్రసిద్ధ రచయిత ఉండేవాడు. అతని ఇద్దరు కుమారులు అలహాబాద్లో ఉండి చదువుకుంటూ ఉండేవారు. ఒకసారి ప్రేమ్చంద్ అతని భార్యతో కలిసి అలహాబాద్ మీదుగా ఇంకొక గ్రామానికి రైలులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలహాబాద్ స్టేషన్కు వచ్చి తమను కలుసుకోవలసినదిగా ముందుగానే తమ కుమారులకు ఉత్తరం రాశాడు ప్రేమ్చంద్. అనుకున్న సమయానికి ఇద్దరు కుమారులు తమ తల్లిదండ్రులను కలుసుకోవడానికి ప్లాట్ఫామ్ మీద నిల్చుని రైలు రావడం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి రైలు వచ్చి ఆగింది. తల్లిదండ్రులు ప్లాట్ఫామ్ మీదకు దిగారు. వీరిని చూచి పెద్ద కుమారుడు పరిగెత్తుకొని వచ్చి వారి పాదాలు నమస్కరించాడు. చిన్న కుమారుడు మాత్రం విలాసంగా చేతులను ప్యాంటు జోబులలో ఉంచుకొని మీరు క్షేమంగా ఉన్నారా అని పలకరించాడు. తల్లిదండ్రులు కుమారులను దగ్గరకు చేర్చుకొని వారి చదువు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతలో రైలు బయలుదేరుతున్న సూచనగా గంట మ్రోగింది. ప్రేమ్చంద్ అతని భార్య రైలు పెట్టలోనికి ఎక్కి నిల్చున్నారు. రైలు కదలబోతుండగా పెద్ద కుమారుడు తల్లిదండ్రులకు వంగి వినయంగా నమస్కారం చేశాడు. కానీ చిన్నవాడు విలాసంగా టాటా చెప్పాడు. రైలులో ప్రేమ్చంద్ విచారంగా ఉండటం చూసి అతని భార్య, ఏమండి అలా విచారంగా ఉన్నారేమీ అని ప్రశ్నించింది. ప్రేమ్చంద్, చూసావా చిన్నబాబు మనకు నమస్కారం చేయలేదు అన్నాడు. ఏదో చిన్నతనం, ప్లాట్ఫామ్ మీద చాలామంది ఉన్నారని సిగ్గుపడి చేయలేదు, దానికి విచారం ఎందుకు అన్నది భార్య. కానీ ప్రేమ్చంద్ సమాధానం పడలేక మాటి మాటికి ఆ విషయాన్నే తలుచుకుంటూ బాధపడ్డాడు. ప్రేమ్చంద్ భార్య, ఏమండి మన అబ్బాయి మనకు నమస్కారం చేయకపోతే మనకు వచ్చిన నష్టమేంటి అన్నది. దానికి అతడు, నాకేమీ నష్టం లేదు, వాడి భవిష్యత్తును గురించి బాధపడుతున్నాను. నేటి ప్రవర్తన మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వినయ విధేయతలు లేనివాడు రాణించలేడు అంటూ ఆలోచనలో మునిగాడు. కొంతకాలమైన తరువాత ప్రేమ్చంద్ ఊహలు నిజమయ్యాయి. పెద్ద కుమారుడు BA BL పాస్ అయ్యి ఇంగ్లాండ్లో బార్ ఎట్లా చదివి అలహాబాద్ కోర్టులో జడ్జి పదవి చేపట్టాడు. అందరి గౌరవాన్ని పొందగలిగాడు. సరిగా చదువునందున చిన్న కుమారుడు స్కూల్ ఫైనల్ పరీక్ష ఎట్లో పాస్ అయ్యి ఆ కోర్టులోనే చిన్న ఉద్యోగిగా చేరాల్సి వచ్చింది. అందరికీ అతడు నమస్కారాలు చేయాల్సి వచ్చింది. పెద్దవాడు అందరి నమస్కారాలు అందుకోగలిగే స్థాయిని పొందాడు. చూసారా, మన వర్తమాన ప్రవర్తన మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించినవాడు గౌరవింపబడతాడు. జై సాయిరాం.